చేసింది. మా హస్బెండ్ వల్ల నేను చాలా విషయాలు తెలుసుకున్నాను అండ్ ఇప్పుడు కూడా చాలా విషయాలు తెలుసుకున్నాను. హస్బెండ్ ఆల్రెడీ నాకు రోజు చెప్తూనే ఉంటారు, తను ఆల్రెడీ మట్టిలో ఎరువులు అన్నీ చేస్తూ ఉంటారు. తను నేను కలిపి మా టెరెస్ పైన ఒక వీడియో చేశాను. కొన్ని బర్డ్స్ కొన్ని యానిమల్స్ చూపించారు, అవి మన వల్లే
ఇప్పుడు నాశనం అయిపోయి అంటే అలాంటివి కనిపించట్లేదు ఇప్పుడు మనకి. సో ఫ్యూచర్ లో కూడా మనకన్నా ఫ్యూచర్ కూడా బాగుపడకూడదు మనలా, అవునా కదా? అంటే ఇప్పుడు యానిమల్స్ బర్డ్స్ ని మనం చూడలేకపోయినా నేనైతే చాలా మిస్ చాలా ఫీల్ అవుతాను. సో మనలాగే ఫ్యూచర్ జనరేషన్స్ కూడా బాధపడతారు, అది మన వల్ల. సో మనం ఏం చేయాలి, ప్లాంటేషన్ చేయాలి అండ్ ప్లాస్టిక్ యూసేజ్ అనేది తగ్గించాలి. మై హార్ట్ఫుల్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఓవర్ హియర్ టు గివ్ ఎ ప్రెజెంటేషన్ అబౌట్ వర్క్షాప్ ఆన్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ. యాక్చువల్లీ many of them we don't know, we are not aware about this few things. We learned so much on this workshop, sir. Even I was at the back seat, I was so impressed. What are the presentation you are giving, sir? Your words are wonderful and whatever the things you are telling, it is very useful to our students. And not only our students, as being a human being in the society, we are so much పిల్లలకి చెప్పడం అండ్ మన కొలీగ్స్ కి అందరికి చెప్పాలి. ఇప్పుడు ఇది జరిగిన ఈ సిచ్యువేషన్ మొత్తం మనం ఎంత మందికి పాస్ చేస్తే అంత మంచిగా ఎన్విరాన్మెంట్ అనేది డెవలప్ చేయగలుగుతాం. గ్రీన్ క్లైమేట్ అనేది మనం జస్ట్ వీళ్ళు చెప్పాలి మనం చెయ్యాలి అని ఇంట్లోకి వెళ్ళి గొప్ప గొప్ప ప్లేస్ చూస్తేనే కాదు, మనకంటూ ఒక ఓన్ ఇంటెన్షన్ ఉంటే కూడా ఇట్ విల్ బి మోర్ సక్సెస్ఫుల్ దాన్ వి ఎక్స్పెక్టెడ్ అని నా ఒపీనియన్. ఇప్పుడు వీళ్ళు చెప్పారని మనం చెయ్యాలి అనేది జస్ట్ 2-3 weeks ఉండొచ్చు మ్యాక్సిమం కేస్, బట్ మనకంటూ ఒక ఇనిషియేట్ గా ఇనిషియేషన్ తీసుకొని ఒక ఇంటెన్షన్ తో ఎందుకు మనం చేయకూడదు. గ్రీన్ క్లైమేట్ మనం ఎవ్రీబడి మిస్సింగ్ దర్ ఓన్ లైఫ్ నేను ఒప్పుకుంటా, బట్ ఒక టైం స్పెండ్ చేసి మరీ అంత బిజీ కాదని నా ఫీలింగ్. జస్ట్ మనం అనుకుంటే ఒక 10 or 15 minutes టైం స్పెండ్ చేసి మన అంటూ ఆ ప్లాంట్స్ ని కేర్ చేసుకొని తీసుకుంటే వి కెన్ సీ ద గ్రీన్ క్లైమేట్ ఎవ్రీవేర్. పక్షులు మన చుట్టూ వాటికి తిండి పెట్టడం, నీళ్లు పెట్టడం కూడా ఒక రోజు పెట్టేసి లేకపోతే 10 రోజులు పెట్టేసి తర్వాత మాయడం కాదు, అదే ఎండాకాలం ఒకరోజు ఓన్లీ ఈ సీజన్ లోనే పెట్టడం అని కాదు, ప్రతి సీజన్ ఒక అట్లీస్ట్ ఒక వాటికి ఒక ఇల్లు టైప్ ఐ మీన్ నెస్ట్ అలాంటివి ఏమైనా ప్రిపేర్ చేసి పెట్టాలి. మన అవేర్నెస్ క్రియేట్ చేద్దామనేది అనుకుంటున్నాం. ఫస్ట్ మనం సెల్ఫ్ గా మనం నేర్చుకోవాలి. ఎవరికి వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సెల్ఫ్ గా మనం ఇది యూజ్ చేయదు, మేకప్ యూజ్ చేయదు, పాలిథిన్ యూజ్ చేయదు మనకు మనం అనుకుంటే ఆటోమేటిక్ గా మన బ్రదర్స్ ఆర్ మన పేరెంట్స్ చుట్టూ చూసిన వాళ్ళు యా వీళ్ళు యాజ్ విఆర్ ఎంబీఏ స్టూడెంట్స్ ఆర్ బీటెక్ స్టూడెంట్స్ వీళ్ళు ఇలా చేస్తున్నారంటే మనల్ని ఫస్ట్ ఫాలో అవుతారు. ఓకే పక్క వాళ్ళని నేర్పిద్దాం అంటారు, దట్స్ ద బెస్ట్ వన్. ఫస్ట్ మనం సెల్ఫ్ గా మారితే మనల్ని చూసి ఆటోమేటిక్ గా మన ఎన్విరాన్మెంట్ మన చుట్టూ ఉన్న వాళ్ళు మారుతారు. మై నేమ్ ఇస్ నిహారిక అండ్ ఇప్పుడు సార్ ఇంకా మేడమ్స్ చెప్పినట్టు క్లైమేట్ గురించి ఎన్విరాన్మెంటల్ గురించి బాగా చెప్పారు. దీనివల్ల ఏంటంటే నాకు అసలు ఎన్విరాన్మెంట్ గురించి పెద్దగా నాలెడ్జ్ లేదు, నేను బాగా నేర్చుకున్నాను. అండ్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ కూడా ఎలా పెంచాలి, ఎక్కడెక్కడైతే పెంచుకోవాలి అనేది బాగా చెప్పారు. పాలిథిన్ యూసెస్ తగ్గించాలి. మనం మార్కెట్స్ అవి వెళ్ళేటప్పుడు మన ఓన్ బ్యాగ్ తీసుకొని వెళ్తే కొంచెం బెటర్, అప్పుడు మనం తగ్గిస్తాం కదా యూసెస్ చేయడం.